దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా పల్నాడు ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ ఫైనాన్స్ అధినేత గోపిదేశి సాంబశివరావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. తమ సంస్థలో పనిచేస్తున్న సుమారు 30 మంది సిబ్బందితో హైస్కూల్లోని చెత్తను తొలగించి పాఠశాలను శుభ్రపరిచి చెత్తను ట్రాక్టర్ ద్వారా మున్సిపల్ డంపింగ్ యార్డ్కు తరలించామని అన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ ఫైనాన్స్ సంస్థ నుండి కొంత నగదును సమాజ సేవకు వినియోగిస్తున్నామని అన్నారు. గతంలో పిడుగురాళ్ల హైస్కూల్కు పలు ట్రీ గార్డ్స్తో పాటు సిమెంట్ బెంచీలను మండలంలోని జూలకల్లు హైస్కూల్కు ట్రీ గార్డ్స్తో పాటు సిమెంట్ బెంచీలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు వంటి వాటిని కూడా ఇచ్చేందుకు తమ సంస్థ ద్వారా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములూరి నరసింహారావు, మురళీకృష్ణ, నాగబాబు, శ్రవణ్ కుమార్, కొండలు, వలి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సతీష్, జానీ బాషా, మీరా వలి, సయ్యద్ బాబు, ఎస్కే జానీ, శివ, పాఠశాల ఉపాధ్యాయుడు వంగూరి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీలక్ష్మి ఫైనాన్స్ వారు మరి చేసేటువంటి ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరి చాలా విజయవంతంగా చాలా చక్కగా చేశారు. మరి పచ్చదనం పరిశుభ్రతలో ఆ చెట్లు వేయడం, వేసినటువంటి చెట్లని ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోవడం, దానికి నీళ్లు పోయడం కానీ చెట్ల యొక్క సంరక్షణ బాధ్యతను జాగ్రత్తగా ఈ 2 సంవత్సరాల నుంచి తీసుకోవడం ద్వారా మరి విజయవంతంగా వాళ్ళ చెట్లను పెంచడం జరిగింది. ఈరోజు శ్రీలక్ష్మి ఫైనాన్స్ సంస్థ వారి తరపు నుంచి మేమందరం స్వచ్ఛ భారత్ అనే ఒక ఉద్యమంలో పాల్గొన్నాము. మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మా లక్ష్మీ ఫైనాన్స్ సంస్థ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన పిడుగురాళ్ళలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వచ్ఛ భారత కార్యక్రమం సందర్భంగా పూర్తిగా హైస్కూల్ మొత్తం పూర్తిగా శుభ్రంగా ఏమీ లేకుండా కంప్లీట్గా చేసాము. ఇదే కాకుండా ఇంకా ఈ ముందు కూడా ఎక్కడైనా సరే ఇటువంటి కార్యక్రమం చేయడానికి మా సంస్థ తరఫున మేము అంతా సిద్ధంగా ఉన్నాం. ముందుగా ఇట్లాంటి ఉద్యమాలు చాలా చేసి సమాజానికి మాకు చేతనేంత వరకు మేము సహాయం చేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా ఈ హై స్కూల్లో ఇంతకుముందు ట్రీ గార్డ్స్ ఇచ్చాం, తర్వాత ఈ వృద్ధులు కానీ ఆడవాళ్ళు కానీ వాకింగ్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి టేబుల్స్ కావాలని అడిగితే టేబుల్స్ కూడా ఇచ్చాం. తర్వాత పిడుగురాళ్ళ బ్రేకింగ్ స్పర్గర్ ఆఫీస్లో టేబుల్స్ వచ్చినటువంటి కస్టమర్స్ కూర్చోవడానికి కానీ, తర్వాత మన పిడుగురాళ్ళ మండలం జోలకల్లో హై స్కూల్లో వాళ్ళ టీచర్స్ అడిగిన వెంటనే అక్కడ కూడా ట్రీ గార్డ్స్ అవి ఇచ్చేసాం, స్కూల్కి ఇచ్చాం. ఈ విధంగానే ఇంకా ఎవరైనా సరే సహాయం కావాలని స్కూల్ విద్యార్థులు కానీ స్కూల్ మాస్టర్స్ కానీ ఎవరైనా సరే సహాయం కావాలని అడిగితే మాత్రం మా సంస్థ నుంచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం.